Hey guys, welcome to my channel. This is Sirisha. ఈ రోజు వీడియో ఎదుర్కోలు అండ్ సంగీత్ సెలబ్రేషన్స్ వీడియో. సో ఈ ఈవెంట్స్ పెళ్లికి ముందు రోజు ఈవినింగ్ అయ్యాయి. సో దట్స్ ఆన్ December 11th. ఫస్ట్ 6 o'clock కి ఎదుర్కోళ్ళు అయ్యాయి. అది అయిపోగానే ఇమీడియట్ గా సంగీత్ కి షిఫ్ట్ అయ్యాము. సో సంగీత్ బాగా ఎంజాయ్ చేశాము. అందరూ డాన్స్ వేసి అసలు ఫుల్ అంటే ఫుల్ గోలగోలగా హ్యాపీగా అయిపోయింది ఈవెంట్. సో నేను మీతో ఈ రోజు ఆ వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే బిఫోర్ దట్ నా వెడ్డింగ్ రిలేటెడ్ వీడియోస్ హల్దీ మెహందీ అండ్ నా ఎంగేజ్మెంట్ వీడియో విత్ ద ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో అండ్ సమ్ టిప్స్ అన్ని నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేసేసాను. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో చూసాక మీరు అవి కూడా చూసేయండి. సో విత్ దట్ లెట్స్ గెట్ ద వీడియో స్టార్టెడ్. సో దిస్ ఇస్ మై లుక్ గైస్. రెడ్ సారీ మీద ఈ జ్యువెలరీ నాకు చాలా బాగా సెట్ అయింది అనిపించింది, చాలా నచ్చింది. అండ్ శారీ గురించి జ్యువెలరీ గురించి నేను ఇంకో వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో అందులో మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైక్ శారీ ఎక్కడ కొన్నాను అండ్ జ్యువెలరీ ఎక్కడ తీసుకున్నాను అని. మీరు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ టేక్ ఫ్యూ సెకండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్యూచర్లో చాలా డిఫరెంట్ అండ్ మంచి కంటెంట్ రాబోతుంది. సో ఈవెంట్లోకి వస్తే ఫస్ట్ ఎదుర్కోళ్ళు ఈవెంట్ అవుతుంది. సో ఇది December 11th పెళ్లికి ముందు రోజు అయ్యింది. మార్నింగ్ 9 o'clock ఫంక్షన్ హాల్కి వచ్చాము అండ్ మార్నింగ్ అంతా స్నాతకం అయ్యింది. స్నాతకం అయిపోయిన తర్వాత లంచ్ చేసి అండ్ దెన్ ఎదుర్కోళ్ళు స్టార్ట్ చేశాము. అయితే 5 o'clock స్టార్ట్ చేయాలనుకున్నాం బట్ కొంచెం లేట్ అయ్యి 6 అయింది స్టార్ట్ అయ్యేసరికి. ఇది టోటల్గా 2 hours ఆఫ్ ఈవెంట్ అన్నమాట. యాక్చువల్లీ మేము ఎదుర్కోళ్ళు అంటాము బట్ దీనికి చాలా నేమ్స్ ఉన్నాయి లైక్ ఎదురు సన్నాహాలు, తోటలోకి దిగడం, తోట సంబరాలు అని ఒక్కొక్క రీజన్లో ఒక్కొక్కలా అంటారు. బేసిక్గా ఇది పెళ్ళికి ముందు చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే పెళ్ళి కొడుకు వైపు అండ్ పెళ్ళి కూతురు వైపు ఫ్యామిలీస్ని బాగా తెలుసుకోవడానికి, ఒకరిని ఒకరు బాగా పరిచయం చేసుకోవడానికి అండ్ పెళ్ళికి ఇన్వైట్ చేయడానికి మెయిన్గా ఈ సెలబ్రేషన్స్ చేస్తారు. అంటే ఇక్కడ మా 2 families ఎదురెదురు కూర్చున్నాము. కూర్చొని అమ్మ వాళ్ళు అత్తయ్య గారు వాళ్ళందరికీ బొట్టు పెట్టి గంధం పూసి సెంట్ స్ప్రే చేసి కర్పూర దండలు వేస్తారు అండ్ బట్టలు కూడా పెడతారు. అయితే కొన్ని రీజన్స్లో బట్టలు దగ్గర బంధువులకే పెడతారు, కొంతమంది అందరికీ పెడతారు. ఇట్ డిపెండ్స్ అన్నమాట, వాళ్ళ ట్రెడిషన్ని బట్టి చేస్తూ ఉంటారు. అందరికీ బట్టలు పెట్టడం అయిపోయాక అందరికీ పానకం ఇస్తున్నారు. బట్టలు పెట్టాక పానకం ఇచ్చేశాక శుభలేఖ చదువుతున్నారు. శుభలేఖ చదివిన తర్వాత అమ్మ వాళ్ళు అత్తయ్య గారు వాళ్ళకి శుభలేఖని తాంబూలు అందించి వాళ్ళని పెళ్ళికి ఇన్వైట్ చేస్తున్నారు.
ఇది అయిపోగానే అత్తయ్యగారు వాళ్ళు కూడా సేమ్ ఇప్పుడు అమ్మవాళ్ళు చేసింది మొత్తం చేస్తారు. బొట్టు పెట్టడం, కర్పూర దండలు వేయడం అండ్ బట్టలు పెట్టడం అండ్ పానకం ఇవ్వడం ఇవన్నీ చేస్తారు. అండ్ వాళ్ళ ఇన్విటేషన్ కార్డ్స్ చదివి అత్తయ్య గారు వాళ్ళు అమ్మ వాళ్ళకి ఇస్తూ ఇన్వైట్ చేస్తారు పెళ్ళి. సో ఈవెంట్ మొత్తం అయిపోయేసరికి 8 అయ్యింది. మేము ఫాస్ట్గా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసాము. మేము ఇద్దరం అనుకొని మ్యాచింగ్ డ్రెస్సెస్ కొనుక్కున్నాము. సో అందుకే మేము ఇద్దరం కావాలని రెడ్ వేసుకున్నాము. అండ్ నౌ ద ఫన్ పార్ట్ బిగిన్స్. లెట్స్ గెట్ ద పార్టీ స్టార్టెడ్. చెయ్యి నీ చేతికిస్తాను రో, అడుగు నీ అడుగులేస్తాను రో, నెక్క
ఇంటికి వచ్చే తప్ప అడుగుడు గుడు గుడు గుడుగని నే అవ్వ సాటు వాడ పిల్లనయ్యో పిల్లనయ్యో వాడ పిల్లనల్లే నన్ను నీ చేతికి ఇస్తారా నన్నేరా నేను లేదు జానకి పతి కాగలనని ఆనాడు. గోడ చాటు గుప్ప తడిసి గుండె మాటు గుట్టు తడిసి That's it guys, I hope you like this video. If you like this video, give it a big thumbs up and also please subscribe to my channel. Click on the bell icon so that you will be notified whenever my video is uploaded. See you in next video. Bye bye.